ప్రేక్షకులకు అభినందనలు ఇప్పటిదాకా మనం చాణక్య నీతి గురించి కొన్ని ఎపిసోడ్లు చేసుకున్నాము ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనకి ధర్మశాస్త్రంలో మనకి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా నాలుగు దశలు అనేవి ఉంటాయి అవి బ్రహ్మచర్యము గృహస్థాస్త్రము వానప్రస్థము ఆ తర్వాత సన్యాసం ఏ ఆశ్రమంలో ఏది ప్రధానంగా ఏంగా పెట్టుకుని మీరు చెయ్యాలని చెప్పేసి ఒక శ్లోకం చాణక్యుడు నీతిలో చెప్పడం జరిగింది ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రథమేనార్జితం విద్య ద్వితీయేనార్జితం ధనం తృతీయేనార్జితం పుణ్యం చతుర్దేకి కరిష్యతి అంటే ఈనాడు ఈ నాలుగు ఆశ్రమాలలో కూడా ఏదైతే ఆర్జించాలి ప్రథమం అంటే ప్రథమంగా ప్రధానంగా ముందు మనం ఆర్జించవలసింది ఏంటంటే విద్యాభ్యాసంలో విద్యలో ఆర్జించేటప్పుడు కేవలం మన కాన్సన్ట్రేషన్ కానీ మన ఎయిమ్ కానీ గోలు కానీ ప్రథమంగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు విద్యను అభ్యసించడం మీదే ఇంకా ఏ విషయమైనటువంటి గృహోపకరణాల మీద కానీ ఇతర ఇంటి అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇంకే విషయాలు కూడా ఈయన పట్టించుకోకర్లా ఈయన పూర్తిగా ఏంటంటే మనకి విద్య మీదే విద్యాభ్యాసంలో బ్రహ్మచర్యగా ఉన్నంతకాలం కూడా విద్యాభ్యాసం మీదే కాన్సన్ట్రేట్ చేసి అదే గోలుగా అదే ఎయిమ్గా అదే జీవిత పరమాదిగా చెయ్యాలి అని చెప్పేసి ఈ నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత ద్వితీయ అర్థంలో ఏంటంటే ఏమన్నారు ఆర్థికంగా సంపాదించండి గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఏంటి బాధ్యతలు ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పిల్లల్ని పెంచాలి సో దానికి ఇన్కమ్ కావాలి తర్వాత ఎవరైతే సన్యాసులు సాధువులు వీళ్ళందరూ ఉన్నారో వాడిని గృహస్థు ఇంటికి ఎవరైనా వస్తే వాడికి ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత గృహస్థాశ్రమంలో వీళ్ళకి చెప్పడం జరిగింది సో దానికి ఇన్కమ్ కావాలి తర్వాత గృహాన్ని నడిపించడం కోసము దేశానికి పన్నులు కట్టాల్సింది కూడా గృహస్థాశ్రమంలో ఉన్నవాడే కట్టాలి సో ఏంటంటే దీనికోసం చెప్పింది ఏంటంటే మన గృహస్థాశ్రం ద్వితీయార్థంలో అంతా కూడా ఆర్జితం ధనం అన్నారు ఏంటంటే ధనాన్ని ఆర్జించటం అనేది ప్రధానమైనటువంటి అలవాటుగా పెట్టుకొని కుటుంబ బాధ్యత వీడి మీద ఉంటుంది కాబట్టి దాన్ని సక్రమంగా చెయ్యాలి అని చెప్పడం జరిగింది తృతీయార్థం పుణ్యం అన్నారు అంటే తృతీయం ఏంటి బ్రహ్మచర్యం అయిపోయింది గృహస్థం అయిపోయింది ఆ తర్వాత వానప్రస్థవం ఈ వానప్రస్థవం అంటే ఏంటంటే ఇప్పుడు నేచురల్ ఇప్పుడు ఉన్న వాటిల్లో మన రిటైర్మెంట్ లైఫ్ అంటారు కదా అంటే ఏంటంటే ఈ రిటైర్మెంట్ ఉద్యోగంలోంచి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఈలో పిల్లలకి పెళ్ళిళ్ళు అవి చేయటం అయిపోయిన తర్వాత ఏంటంటే వీడు వానప్రస్తము అంటారు ఇప్పుడు ఈ సైకిజిక పసిపిల్లలకేమో మనకి స్టెన్షన్ రిలీఫ్ కేసు అంటే అమ్మ నాన్న తిట్టినప్పుడు కొట్టినప్పుడు చక్కగా అమ్మమ్మ తాతయ్య బామ్మ వీళ్ళు వచ్చి చక్కగా ఓదార్చి వాళ్ళని స్ట్రెస్ రిలీఫ్ చేస్తారు వాళ్ళకి మోటివేషన్ చేస్తారు అప్పుడు అంతవరకు అవసరం తప్పితే వీళ్ళు ఆ స్థితికి వచ్చారన్నమాట వచ్చినప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఈ ధనం ఆర్జనలో వేలు పెట్టకూడదు వీళ్ళు అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి మీదే పెట్టారు ఇంట్లో విషయాల మీద వాళ్ళు వేలు పెట్టకూడదు గృహస్థాశ్రమంలో వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకోవాలి ధనాన్ని ఆర్దించాలి మిగతా విషయాల్లో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది వాన వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లాడు కారు కొంటున్నాడా లేకపోతే బైక్ కొంటున్నాడా లేకపోతే ఇంకేదన్నా ఆఫీస్ ఇల్లు కొంటున్నాడని దాంట్లో ఏంటంటే నాన్నగారు ఏం చేయమంటారు ఇది ఎలా చేద్దామంటే సలహా ఎలా తప్పితే ఆర్థిక విషయాల్లో వీళ్ళు పట్టించుకోకుండా కేవలం పుణ్యం ఆర్జించుకోవటం కోసం మనవాళ్ళని మనవాళ్ళని పెంచుకోవడం కోసం ఈ స్ట్రక్చర్లో ఇలా ఉంటే ఇల్లు సక్రమంగా ఉంటుంది పుణ్యం ఆర్జించడానికి ఏం చేయాలి ధర్మం కోసం ఏం చేయాలి దేవుడి కోసం ఏం చేయాలి ఇవన్నీ కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమని మనకి కౌటిల్యుడు చెప్పడం జరిగింది ఈ చివర చెప్పిన దాంట్లోంటే ఆఖరి ఆశ్రమం ఏదైనా ఏమైనా ఉంటో తృతీయార్థ చతుర్థార్థనకి అసలు ఏమీ చెయ్యక్కర్లేదు అంటే చాలామంది ఏమనుకుంటారు ఈ చివరి దశలో సన్యాసాశ్రమంలో పుణ్యం సంపాదిస్తారేమో మనకి ఇప్పటి నుంచే ఎందుకు అనుకుంటారు కానీ సన్యాసంలో ఏంటంటే మీకు చిన్న చెరుకు గడ ఉదాహరణ ఒకటి చెబుతాను గడని నాలుగు ముక్కలు చేయాలనుకోండి ధర్మార్థ మోక్షాల్లో ఈ ఒక ముక్క కట్ చేశారనుకోండి ధర్మం అనేది అక్కడ అవుతుంది రెండో ముక్క కామము తర్వాత మోక్షము అది ఈ ధర్మార్థ కామ్యకాలు అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ మూడు మొక్కలు అంటే బ్రహ్మచర్యాన్ని కట్ చేశారు దాన్ని కొంత వ్యవస్థ ఉన్నది తర్వాత కొంచెం కష్టపడి రెండో మొక్కను సక్సెస్ఫుల్గా కట్ చేశారు గృహస్థాశ్రమం అప్పుడు రెండు మొక్కలు మూడో ముక్క వానప్రస్థంలో ఇంకో చెరుగ్గడ ఇంకో మొక్క కట్ చేశారనుకోండి రిమైనింగ్ దాంట్లో కట్ చేయడానికి పని లేదు బై డిఫాల్ట్ వస్తుంది అంటే ఇందులో చాలా ఆధ్యాత్మిక ఉన్నతమైన విషయాన్ని చాలా సింపుల్గా ఏం చెప్పారంటే వానప్రస్థం వరకు మాత్రమే పుణ్యాన్ని ఆర్జించు సన్యాసాశ్రమంలో నేను పుణ్యాన్ని ఆర్జించాలి ఇది పుణ్యము ఇది చెయ్యాలి ఇవి హోమాలు చేయాలి యజ్ఞాలు చేయాలి ఇవన్నీ కూడా పెట్టుకున్న ఏవైతే అటాచ్మెంట్ ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక స్వార్థం అంటారు కనుక ఏంటంటే అది కూడా నశించటం అంటే అసలు నాకు ఇది కావాలి నేను అనే స్థితిని ఎదిగిపోవటమే మోక్షం అప్పుడు ఆర్జించాల్సిన పని ఏమీ లేదని చెప్పి చాలా ఆధ్యాత్మిక విషయాన్ని ఈ చిన్న శ్లోకంలో చాలా నిపుణంగా చెప్పారు కౌటల్యుడు కనుక ఏంటంటే ఈ చాణక్యుడు చెప్పినటువంటి ఈ ఈ శ్లోకం కూడా మీ అందరికీ నచ్చిందని మన జీవన సరళికి ఇది బాగా ఉపయోగపడుతుందని జాగ్రత్తగా ఎవరు ఏ వ్యవస్థ వరకు ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయో ఆ లిమిటేషన్ వరకు వచ్చేస్తే కుటుంబం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుందని చెప్పడం జరిగింది కనుక ఇదంతా మీకు నచ్చిందని మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు